సార్ ఇండియా ప్రజాబంధు పార్టీని కూడా వారు ఏర్పాటు చేశారు సామాజిక అవసరతను బట్టి అత్యవసరతను బట్టి ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వారందరినీ ప్రతి రాజకీయ పార్టీ చిన్న చూపు చూస్తూ ఉంది ఎంత అన్యాయం జరిగినా ఎంత నష్టం జరిగినా మతోన్మాదులు ఎంత పెట్టరేగిపోయి రెచ్చిపోయి సోషల్ మీడియాలో సమాజంలో గ్రామాలలో పట్టణాలలో ఎంత అవహేళన చేసి నష్టపరిచినా సరే మాట్లాడే దిక్కులే క్రైస్తవ సమాజం యొక్క ఓటు ఎంత అనేటువంటి విషయాన్ని ఒక దగ్గర చేర్చడం కొరకు ఒక రాజకీయ బలంగా క్రైస్తవ సమాజాన్ని ముందుకు నడిపించడం కొరకు సార్ పూనుకున్నారు అయితే ఈ యొక్క సందర్భంలో యథార్థవాది టీవీ ఛానల్స్ ద్వారా ఒక ప్రయత్నం చేయడానికి మేము ముందుకు రావడం జరిగింది కొన్ని వందల మంది ఆశపడినారు దాని ఫలితంగా ఈరోజు మేము ముందుకి క్రైస్తవ సమాజం యొక్క ఓట్లను ఒక దగ్గర చేర్చడానికి ఎంత ఓటింగ్ ఉందనేది ఒక క్యాలిక్యులేట్ చేయడం కొరకు గూగుల్ వెబ్సైట్ ద్వారా గూగుల్ ఫామ్ ద్వారా మేము ముందుకు ఒక ఫార్మాట్ని తీసుకురావడం జరిగింది దీని ద్వారా మరి సకల విషయాలను ఒక దగ్గర చేర్చడం కొరకు మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాం దాని కొరకు రంజిత్ ఓఫిర్ గారు సార్ ఒకసారి దాని గురించి వివరిస్తారు ప్రార్థన కూడా చేస్తారు ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను సార్ దయచేసి దీని గురించి ప్రియ మిత్రులారా క్రైస్తవులు 2% అని మన దేశంలో జరిపిన మొట్టమొదటి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి జనాభా లెక్కల్లో 2% అన్నారు లేటెస్ట్ జనాభా లెక్కల్లో కూడా 2%, 2.5% అన్నారు అయితే ఇక మతం మార్పిడి ఎక్కడ జరిగింది జరగలేదు ఆ 2% అలాగే ఉన్నది అయినా సరే మతం మార్పిడి వ్యతిరేక బిల్లు తీసుకొస్తాము మతం మార్పిడి నిరోధక బిల్లు అని ఎందుకు వీళ్ళు ఇంత గగ్గోలు పెడుతున్నారంటే వీళ్ళు 2% అని చెప్పిందంతా దొంగ లెక్కలు ఇవి కరెక్ట్ కాదు చెప్పడం 2% అనేది తప్పుడు లెక్కలు చెప్తున్నారు కానీ వాస్తవానికి 20%, 25% వరకు క్రైస్తవ జనాభా ఉన్నది యేసును ఆరాధించే వాళ్ళు కనీసం దేశ జనాభాలో ఒక 20% పైబడి ఉన్నారు అనేది ఇంటెలిజెన్స్ వారి యొక్క భోగట్ట అందుకే భయపడుతున్నారు ఈనాడు ఇన్ని కోట్ల మంది కలిసి సంఘటితంగా రాగలిగితే ఇక మతోన్మాదుల ఆగడాలు వెంటనే మనం అరికట్టవచ్చు అందరూ కన్వర్ట్ కావాలని మనం చెప్పడం లేదు ఎవరెవరి ఇష్టం వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఏ దేవుడినన్నా నమ్ముకోవచ్చు కానీ సువార్తకు విరోధంగా పోరాడుతున్న మతోన్మాదులను మనం అరికట్టాలంటే సువార్తను నమ్మిన ఓటర్లు ఎంతమంది ఉన్నారు అనేది ప్రభుత్వం దృష్టికి సమాజం దృష్టికి రావాలి ముందు మనం సంఘటితం కావాలి అందుచేత ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ యథార్థవాది ఛానల్ వారు గూగుల్ ఫార్మాట్ ఒకటి ప్రారంభించారు దాంట్లో మీరు మీ పేరు మీ ఆధార్ కార్డు నంబరు మీరు ఎక్కడ ఉంటారు మీ అడ్రస్సు మీ కాంటాక్ట్ ఫోన్ నంబరు ఆమె క్రిస్టియన్ అనే స్టేట్మెంటు అదంతా మీరు చెప్పాలి ఆ వెబ్సైట్ ప్రారంభకులు కనుక వారి దాని నేమ్ వారు ప్రకటిస్తారు తర్వాత నేను చిన్న ప్రార్థన చేస్తాను మీరు చెప్పండి సార్ యునైట్ ఫర్ క్రైస్ట్ రైట్ అయితే వారు స్టార్ట్ చేశారు కనుక యునైట్ ఫర్ క్రైస్ట్ అనే వెబ్సైట్ ఒకటి ప్రారంభించాం యథార్థవాది ఛానల్ వారు ప్రారంభించారు అది ప్రారంభించినప్పుడు కూడా నేను ప్రార్థన చేశాను దయచేసి ఈ దేశంలో ఉన్నటువంటి ముందు తెలుగు రాష్ట్రాలు మొదలు పెడదాం తర్వాత నార్త్కు వ్యాపిద్దాం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు క్రైస్తవ స్త్రీ కూడా ఈ వెబ్సైట్లో తమ వివరాలు పూర్తిగా అందిస్తే మరి నెక్స్ట్ మునుముందు రాబోతున్నటువంటి సామాజిక రాజకీయ ఉద్యమాల్లో అందరినీ భాగస్వాములను చేసే అవకాశం ఉంది మతోన్మాదులకు విరోధంగా మనం సంఘటితం కావడానికి ఇదొక మంచి వేదిక కూడా అవుతుంది కనుక నా పక్షంగా నేను వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్సైట్లో మీ పేరు మీ పూర్తి వివరాలు రిజిస్టర్ చేసుకోండి ఈ వెబ్సైట్ పేరు యునైట్ ఫర్ క్రైస్ట్ ఈ విశేషమైన మంచి ప్రయత్నం చేస్తున్నటువంటి మార్క్ బాబు గారిని మీ అందరి పక్షంగా నేను అభినందిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ పాస్టర్ మార్క్ బాబు చిన్న ప్రేయర్ చేస్తా దీని కొరకు స్తోత్రం నాయన ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఈ యునైట్ ఫర్ క్రైస్ట్ అనే ఈ వెబ్సైట్ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమున యేసు నామములో యునైట్ ఫర్ క్రైస్ట్ అనే వెబ్సైట్ని మీరు ఆశీర్వదించి దేశంలోని క్రైస్తవ జనాభా మొత్తం ఒకరికొకరు అనుసంధానమై సంఘటితమై ఒక మహా రాజకీయ సామాజిక శక్తిగా సామాజిక న్యాయ పోరాట శక్తిగా ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రయత్నానికి మీరు పరిపూర్ణ విజయాన్ని మీరే సిద్ధింపజేయమని ఈ వెబ్సైట్ మీరే నిర్వహించమని అందరినీ ఆకర్షించమని అనుకున్నంతకంటే అధిక ఫలితాలు ఈ వెబ్సైట్ ద్వారా మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ధన్యవాదాలు అందరు కూడా ఇది మీకు లింక్గా ఇప్పుడు లైవ్ వస్తూ ఉంది కదా అందులో కామెంట్ బాక్స్లో ఉంది కామెంట్ సెక్షన్లో ఉంది అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ ఉంది మీరు మీ వివరాలు అందులో ఫుల్ఫిల్ చేయండి సబ్మిట్ చేయండి అప్పుడే మీ యొక్క సమాచారం భద్రంగా ఉంటుంది ఇది ఖచ్చితంగా క్రైస్తవులందరి ఐక్యత కొరకు మతోన్మాదులు అధికారాన్ని అడ్డు పెట్టుకొని క్రైస్తవుల మీద దొమ్మిగా దాడులు చేస్తూ ఉన్నారు మనము కూడా అధికారం పొందే దిశగా లేదా ప్రశ్నించే ఒక గొంతుకగా మన యొక్క సంఖ్య ఎంతో మన బలం ఎంతో ప్రదర్శించే ఒక వేదికగా ఏర్పాటు చేయడం కొరకు ఈ యొక్క గొప్ప ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాం అన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ని ఆల్ మెయిన్ లైన్ చర్చెస్ని పెద్ద సేవకులు చిన్న సేవకులు ఇండిపెండెంట్ సేవకులు పట్టణాలు మొదలుకొని గ్రామ స్థాయి వరకు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము టచ్ చేయబోతున్నాం నిన్నటి దినమున కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేయబడినటువంటి ఆల్ క్రిస్టియన్ డినామినేషన్ ఇండిపెండెంట్ చర్చ్ పాస్టర్స్ సమక్షంలో ఈ యొక్క సైట్ని ఈ యొక్క గూగుల్ ఫార్మాట్ని మరి ప్రార్థించి సారే ప్రారంభించారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లా స్థాయిలో అన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్తో కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నాము ప్రతి నియోజకవర్గానికి మేము రాబోతూ ఉన్నాము భవిష్యత్తులో గనుక మీ డినామినేషన్ మా డినామినేషన్ మీ చర్చ్ మా చర్చ్ అనే భేదం లేదు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కూడా మీది వేరు మాది వేరు అనే భేదం లేదు మనమందరము కూడా యేసు రక్తానికి పుట్టిన వారం యేసు రక్తమును బట్టి నేను క్రైస్తవుని అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో కలిసి రావాల్సిన అవసరం ఉంది మీ యొక్క సలహాలు సూచనలు తెలియచేయండి ఇంకా బెటర్గా చేయడం కొరకు మీ అందరి సలహాలు కూడా అవసరం మనం ఇంకా ముందుకు వెళ్దాం ఇంకా పెద్ద సేవకులు అనబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సతీష్ కుమార్ గారు కావచ్చు ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు జాన్వెస్లి గారు కావచ్చు స్టీఫెన్ పాల్ గారు కావచ్చు జైపాల్ గారు కావచ్చు ఇంకెవరైతే పెద్ద సేవకులు ఉన్నారు వారందరినీ కూడా మేము త్వరలో కలవబోతూ ఉన్నాము వారందరి యొక్క సహకారం కూడా తీసుకోబోతున్నాం ఆర్సీఎం సిఎస్ఐ బాప్టిస్ట్ మెథడిస్ట్ లూథరన్ పెంటెకోస్ట్ ఆల్ ఇండిపెండెంట్ చర్చెస్ను కూడా మేము త్వరలో కలవబోతూ ఉన్నాం గనుక ఈ యొక్క మంచి ప్రయత్నంలో ప్రతి క్రైస్తవుడు తెలుగు క్రైస్తవులందరూ కలిసి రావాల్సిందిగా హృదయపూర్వకంగా మేము స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాము ఇది ఎవరో గొప్పతనం కొరకు కాదు క్రీస్తు నామాన్ని మహిమపరచడం కొరకు క్రైస్తవుల యొక్క బలమేందో చూపెట్టడం కొరకు మాత్రమే అందరూ ప్రార్థించండి దయచేసి ఈ యొక్క విషయంలో కలిసి రావాల్సిందిగా హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క లింక్ మీరు ఫార్మాట్ నింపిన తర్వాత మీకు తెలిసిన క్రైస్తవులందరికీ కూడా మీరు షేర్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో మీకు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వబడింది 24/7 మీకు అందుబాటులో ఉంటాము మీరు కాల్ చేయొచ్చు లేదా మీరు వాట్సాప్ చేయొచ్చు దయచేసి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇక నేను ఒక శుభ పరిణామం కొరకు అందరు కూడా కలిసికట్టుగా రావాల్సిందిగా మనవి చేస్తూ కీర్తన 133వ కీర్తన మొదటి వచనాన్ని నెరవేర్చాల్సిందిగా మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు ధన్యవాదములు